ప్రస్తుత తరుణంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ BF7 తో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని నేలోఫర్ గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ మన దేశంలో పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారని, రెండవ డోసు 70% ప్రజలు తీసుకున్నారని, ఈ వేరియంట్కి అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అలా అని ప్రజలు అలసత్వం వహించకుండా మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా వేరియంట్ కన్నా EBF7 అత్యధిక వేగంతో వ్యాప్తి చెందుతుంది అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రపంచమంతా, భారతదేశం అంతా వినిపిస్తున్న ఒకే ఒక మాట, కొత్త ఒమిక్రాన్ వేరియంట్ BF7, దీని గురించి అంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులు చైనాలో చాలా ఎక్కువగా ఉన్నాయి, చైనాలో చాలామంది సిక్ అవుతున్నారు. ఇండియాలో మాత్రం ఒక 3 నుంచి 4 కేసులు గుజరాత్, ఒడిశాలో రిపోర్ట్ అయ్యాయి. అయితే అందరికీ ఉన్న ఆందోళన ఏంటంటే ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఎంతవరకు పేషెంట్స్ని ఆక్సిజన్ పడిపోయేటట్టు చేసి, అడ్మిషన్స్ అవసరమయ్యేటట్టు చేసి, ఎంత ముందులాగా చేస్తుందా అనేది మనకున్న డౌట్స్ ఇవన్నీ ప్రస్తుతానికి. కాకపోతే చైనాలో పరిస్థితి వేరు, భారతదేశంలో పరిస్థితి వేరు. మనం భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరూ వ్యాక్సినేట్ అయ్యేటట్టు చూశారు. ఫస్ట్ డోస్ అయితే దాదాపు అందరికీ వెళ్ళిపోయింది. ఎక్కువ మంది more than 70% బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. మనకి హర్డ్ ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే వైరస్ వచ్చినప్పుడు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి మనకి అందరికి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఈ BF7 అనేది ఏంటంటే థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అన్నమాట. చిన్న మ్యుటేషన్ తీసుకుని అది మళ్ళీ ప్రజల్లో స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే దీనిలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. దీని ఇన్ఫెక్టివిటీ రేటు, అదే రిప్రొడక్టివ్ రేటు 10 to 18 టైమ్స్ అనమాట. అంటే ఒకరికి వస్తే 10 to 18 మెంబర్స్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం, అదొకటి కొంచెం మనం బాదర్సంగా ఉంది. కాకపోతే చూస్తే కనుక ఇన్ఫెక్ట్ అయినాక కాంప్లికేషన్స్ మనలాగా భారతదేశంలో వేర్ మోర్ ఆర్ వ్యాక్సినేటెడ్, మనం అంతా ఇమ్యునైజ్డ్, ప్రొటెక్టెడ్, ఇన్ఫెక్టెడ్ దాదాపు థర్డ్ వేవ్లో ఇదే ఒమిక్రాన్ తోటి చాలామంది మనం ఇన్ఫెక్ట్ అయిపోయాం తెలిసి తెలియకుండా. కాబట్టి మనందరికీ మంచి రోగ నిరోధక శక్తి ఉంది, తర్వాత హార్డ్ ఇమ్యూనిటీ ఉంది. మనం అంతా జాగ్రత్తగా వ్యాక్సిన్స్ వేయించుకున్నాము. మిగతా దేశాలతోటి మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ వ్యాక్సినేషన్ పరిస్థితులు వేరు. మన దగ్గర ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుగా డాక్టర్స్కి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, ఏజ్డ్ పీపుల్కి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పీపుల్కి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ ఇలా ఉన్నవాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీగా మనం వ్యాక్సిన్స్ చేసుకుంటూ వెళ్తూ చాలామంది మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనకి ఈ కోవిడ్ డిసిప్లిన్ తెలుసు, SMS అనేది, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం, ఆ తర్వాత శానిటైజర్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా అందరూ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ ఆల్ సెన్సిటైజ్డ్. కోవిడ్ డిసిప్లిన్ మనందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, తర్వాత జనవరి, తర్వాత జనవరి 1st, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి. వీటిలో కొన్ని గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా మనకి స్ప్రెడ్ అవ్వకపోయినప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మాస్క్ వేసుకుని, మాస్క్ ఉండడం, అలాగే శానిటైజర్ వాడుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ వేరియంట్స్ వస్తూనే ఉంటాయండి. వేరియంట్స్ అనేవి ఒమిక్రాన్ వేరియంట్స్ ఇంకా కూడా వస్తుంటాయి. ఇప్పటివరకు వచ్చినవన్నీ వీక్గా ఉన్నాయి, చాలా వేరియంట్స్ వచ్చాయి మనకు తెలియదు, అవన్నీ వీక్గా ఉన్నాయి. ఇది కొంచెం ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది, స్ప్రెడ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగా భయపడవలసిన అవసరం కలుగుతుంది. చైనా, అమెరికా ఇటువంటి కంట్రీస్లో బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పక్క దేశాలను చూసి మనం భయపడవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వన్ వరల్డ్ వన్ హెల్త్, ఇంతకుముందు నా దేశం బాగుంటే, నా దేశం ఆరోగ్యంగా ఉంటే మేమంతా బాగుంటాము అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అంతా అందరికీ హెల్త్ బాగుంటే మనకు కూడా బాగుంటుంది హెల్త్ అనేది కాన్సెప్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్, అంటే ఒక చోట నుంచి ఒక చోటికి ఓవర్ నైట్లో వెళ్ళిపోతాం మనం. అంటే ఇక్కడ అక్కడ డిసీజ్ ఇక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది. ఏ కంట్రీలో ఉన్నప్పటికీ మన కంట్రీలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా గత 3 కోవిడ్ వేవ్స్ని చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగింది. మన అంతా దీనికి సెన్సిటైజ్ అయ్యి ఉన్నాము కాబట్టి ఇదిగా భయపడవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ పరిస్థితి దృష్ట్యా అనలైజ్ చేసి అవసరమైతే ఇంకొక బూస్టర్ డోస్ వేసుకోమంటే అప్పుడు మనందరం దాన్ని పాటించవలసి వస్తుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది పరిస్థితిని.
మరి ఇంకొక బూస్టర్ డోస్ అవసరమైతే వాళ్ళు చెప్పినప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే మిగతా అన్ని కంట్రీస్లో కొనుక్కున్నారు వ్యాక్సిన్. మన దగ్గర విశిష్టమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మొత్తం వ్యాక్సిన్స్ అన్నీ సప్లై చేసింది. ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఈ ఫోర్త్ ఒకవేళ బూస్టర్ డోస్ కూడా అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తుంది.